ప్రజలను మోసం చేయడం ఇవన్నీ కూడా అన్ని పరిపాటైపోయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి మీరు మోసం చేసినటువంటి మీరు మోసం చేసినటువంటి చేసినటువంటి కులము గాని మతం గాని ఏది కూడా ఇవ్వకుండా ప్రతి ఒక్క కులాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ప్రతి ఒక్క మతాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఈ రోజు ఎస్సీలకు ఎస్సీ పదం చెప్పుకొని వచ్చినాం ఎస్సీ బంధం చెప్పి తీసుకుని వచ్చి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్తున్నాం కానీ వారికి ఊరికి ఒకటి మాత్రమే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం ఎస్సీ బంధం కింద మరి అదేవిధంగా బీసీ బంధువులను తీసుకుని వచ్చినాం బీసీ బంధం చెప్పి వాళ్ళకి 1 లక్ష రూపాయలు మాత్రమే పెట్టినాం మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా అయ్యా కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మీకు బీసీలందరూ కూడా ఏ మోసం చేసినారు మరి బీసీలందరూ కూడా మీకు ఓట్లు వేయలేదా మరి బీసీల ఓట్లు మీకు అవసరం లేదా మరి ఇంత తారతమ్యం ఎందుకు మరి వారికి వీరికి మధ్య 9 లక్షల రూపాయల తారతమ్యం ఎందుకు మీకని నేను అడుగుతా ఉన్నా ఈరోజు మరి బీసీలకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా మరి బీసీ బంధు పెట్టి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది అదేవిధంగా మైనార్టీ బంధువులు తీసుకుని వచ్చినావు మైనార్టీ బంధు కూడా 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నావు అది కూడా గ్రామానికి ఒకటి మాత్రమే ఇస్తున్నావు మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా మైనార్టీ సోదరులందరినీ కూడా అయ్యా మైనార్టీ సోదరులారా మీకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది మరి ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నా మీ ఓట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అవసరం లేవా అని అడుగుతా ఉన్నా ఈరోజు నేను మరి ఒకవేళ అవసరం ఉన్నట్టయితే మీకు 12% రిజర్వేషన్తో పాటు ఈరోజు 10 లక్షల రూపాయల మైనార్టీ బంధు ఇవ్వాల్సిన అవసరం ఉండే మరి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది మైనార్టీలందరూ కూడా ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు ఎవరు కూడా మీరు సపోర్ట్ చేస్తే మీరందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని ఆత్మవచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిమ్మల్ని మీ అందరూ కూడా మీ ఆత్మవచన చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మరి ఆత్మవచన చేసుకోకుండా అందరూ కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే 4% రిజర్వేషన్ తీసి మైనార్టీస్కు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు అందరూ కూడా ఇచ్చినారు మరి ఈరోజు మేము ప్రధానంగా ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు బిడ్డ ఖబర్దార్ బిడ్డ నువ్వు ఈ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రసాద్ కుమార్ గారి ద్వారా రేవంత్ రెడ్డి గారికి మేము అప్లికేషన్ చేస్తాం తప్పకుండా దీన్ని అందుకుంటున్నా దీని అందరి కూడా తప్పకుండా మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెడతాం ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వైస్ చైర్మన్గా ఈరోజు మా గడ్డ ప్రసాద్ కుమార్ గారు ఎన్నిక కావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్గా మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు మరి వైస్ చైర్మన్గా మా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు తప్పకుండా కూడా దీన్ని మేనిఫెస్టోలో పెడతాం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం బిడ్డ మీ ఎమ్మెల్యేలందరినీ కూడా తిరగనీయం ఓట్లకు తిరగనీయం మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తిరగనీయం ఎక్కడిదక్కడ కట్టుదిట్టం చేస్తాం ఇక్కడ కూడా స్తంభింపజేస్తాం తప్పకుండా ఈ టీఎస్ స్టూడెంట్స్ కానీ కూడా మద్దతు తెలుపుతాం వాళ్ళు ఎంబడుంటాం వాళ్ళందరికీ కూడా మద్దతు తెలిపి నువ్వు కూడా ఒకవేళ మర్యాదగా ఇప్పుడు మెగా డిఎస్సీ పిలిచి 13,500 నోటిఫికేషన్ ఇస్తే చాలా మంచిది వాళ్ళందరూ కూడా మేము సంతోషపడతాం లేదంటే మాత్రం బిడ్డ రాబోయేది కాంగ్రెస్ పార్టీ స్థానికంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యే అవుతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా టీఎస్ స్టూడెంట్స్ అందరూ కూడా న్యాయం చేసే పని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.